నమస్కారం శ్రీయాచార్య కృష్ణస్వామి గారు. నమస్కారం. సో ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా మనం కోరుకుంటే జరుగుతుంది అనుకునే దానికి మీరు పెళ్లి కాన్సెప్ట్ని చాలా బాగా ఇచ్చేసి చెప్పారు. ఒకప్పుడు అందరి ఊహ ఒకే దాని మీద ఉండేదండి, డెకరేషన్కి ఒకళ్ళు, దాని తర్వాత భోజనాలకు ఒకళ్ళు, ఆ తర్వాత విడిదికి ఒకళ్ళు, ఇలా ఒక్కొక్క ఇదిగా ఉంటే బెటర్గా ఉంటుందేమో కలిసికట్టుగా అన్నట్టు అందరి ఆలోచన ఒకే తీరుగా ఉండేది. అందులో నుంచి పుట్టుకొచ్చిన కాన్సెప్ట్సే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాము. సామూహిక ఆలోచనల దృక్పథం అంటారు, అది సబ్జెక్ట్లో పూర్తిగా మునిగి తెలియనోడికి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. వెరీ గుడ్. ఏదైనా మనం ఊహిస్తేనే కానీ ఇవన్నీ రావు. అవును, ఊహించే అన్నీ వచ్చాయి. మన సబ్జెక్ట్ కూడా ఊహిస్తేనే అన్నీ వస్తాయి. అంతే. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక బిజినెస్ పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు. ఓకే. ఆ తర్వాత ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, తర్వాత మళ్ళీ దాంట్లో ఫెయిల్ అయిపోయాడు. ఓకే. రీసెంట్లీ మనకి బలగం సినిమా వచ్చింది, పాపం దాంట్లో హీరో కూడా అంతే పాపం. ఒక బిజినెస్ చేస్తాడు, అది ఫెయిల్ అయిపోతాడు, తర్వాత ఇంకో బిజినెస్ చేస్తాడు, అది ఫెయిల్ అయిపోతాడు, ఇంకో బిజినెస్ అది మధ్యలో అయిపోతుంది. ఇప్పుడు ఆలోచన మంచిదే, ఊహ మంచిదే, అక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? ఓకే, ఊహ మంచిదే, ఆలోచన మంచిదే, ఎందుకు సక్సెస్ కాలేకపోయినాడు అంటే, స్టార్టింగ్లో ఎవరైనా సరే ఒక కొత్త బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ ఏందనేది వాళ్ళకి తెలియదు. మనం ఏం చేస్తామంటే, ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వేరే బిజినెస్ వాళ్ళు, ఆ బిజినెస్ చేసే వాళ్ళని మనం కంపేర్ చేసుకొని మనం కూడా సక్సెస్ అవుతాం అనుకుంటాం. తప్ప ఒక 10 సంవత్సరాల నుంచి అతను ఆ బిజినెస్లో ఉన్నాడు, మార్కెట్లో ఏముంది, ఆ బిజినెస్ వాల్యూ ఏముంది, ఎలా మార్కెట్ చేయాలి, అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఇక్కడ ఈ అబ్బాయికి, కొత్తగా పెట్టే అబ్బాయికి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉండవు. కాబట్టి ఏమవుతుందంటే, స్టార్టింగ్లో హడావుడిగా పెట్టేయటం, అది ఫెయిల్ అయిపోవటం, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో చేద్దామని చూసి అది పెట్టడం, అది ఫెయిల్ అయిపోవడం, మళ్ళీ ఇంకోసారి అట్లా 3-4 సార్లు ఫెయిల్ అయిపోయినప్పుడు మనిషికి ఏమనిపిస్తుందంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఇలా విసుకొచ్చేసి ఒక జ్యోతిష్యుడి దగ్గర పోతే ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, నీకు ధనరేఖ లేదు, అలాంటప్పుడు నువ్వు వ్యాపారం పెడితే డబ్బేలా వస్తుంది అని చెప్పేసి ఆ అబ్బాయిని ఇంకా నర్వస్ తయారు చేశాడు. నా దగ్గరకు వచ్చాడు అబ్బాయి. వచ్చిన తర్వాత నాకు ఒకసారి నా జాతకం చూడమన్నారు. చూశాను, ఏమైందన్నాను. మీరేం చెప్పరా అన్నాడు. ఏం చెప్తావు, నీకు ధనరేఖ లేదు, అలాగే డబ్బు యోగం లేదు, అంతే కదా అన్నాను. అదేంటి, ఆయన అలాగే చెప్పాడు, మీరు అలాగే ఎవరు చెప్పారు, నాకేం తెలుసు, జాతక రీతి అయితే అలాగే ఉంది, అందుకే నేను ఏం వ్యాపారం చేయాలన్నా చేయలేకపోతున్నాను, ఇక నేనేమి చేయదలుచుకోలేదు, దాంతోపాటు పెళ్ళి కూడా చేసుకోలేను నేను, ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే అమ్మాయిని పోషించాలి కదా, నాకు ఇన్కమ్ సోర్సే లేదు, నా యోగంలో వెళ్ళినప్పుడు నేను అమ్మాయిని ఎలా పోషిస్తాను, ఏమి ఇలా చేస్తాను. ఎంత నర్వస్ అయిపోయాడు అబ్బాయి. అప్పటికి ప్రయత్నం చేశాడు పాపం, 4-5 బిజినెస్ చేశాడు, దాంట్లో పోయింది. ఎవరైనా ఏం చేస్తారు, ముందు ఒక జ్యోతిష్యుని ఆశ్రయిస్తారు, నాకు ఇలా ఎందుకు జరిగింది అని అలా చెప్పినప్పుడు ఇంకా నర్వస్ అయిపోయి లాస్ట్ ఫైనల్గా మీరైతే బాగా చెప్తారు, ఏదైనా పర్ఫెక్ట్గా చెప్తారని మీ దగ్గరకు వచ్చాను, నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, మొత్తం అది ఏదైతే లాస్ అయిపోవడంతో పాటు ఈ ఒక పదం చెప్పేసరికంటే దీన్ని గట్టిగా పట్టుకొని, నా లైఫ్ ఇంతే, ఇక నేనేం చేయాలనేది సబ్కాన్షియస్ మైండ్కు కాషన్ ఇచ్చాడు. అలా 2 ఇయర్స్ నుంచి ఖాళీ కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే నేనేం చేయలేను, నేనేం చేసినా ఫెయిల్ అయిపోతాను, ఎప్పుడైతే కాషన్ ఇచ్చాడో అది కూడా అదే చెప్తుంది, నువ్వేం చేయలేవు, ఇక నేను నువ్వేం చేయనప్పుడు అలా కూర్చో, అయిపోయింది. ఇంకా వేరే ఏ ఆలోచన రాకుండా అయిపోద్ది మనిషి లోపల, ఎలాంటి ఆలోచన రాకుండా అయిపోయి శబ్దంగా అలా కూర్చుంటే హైగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఏదో ఫ్రెండ్స్ని కలుస్తున్నాడు, వస్తున్నాడు, అదొక రొటీన్ అయిపోయింది 2 ఇయర్స్ నుంచి. ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు విఫలమైన ప్రతిసారి ఏదైతే మీరు చేస్తున్నారో, మీరు చేసే పనిలో విఫలమైన ప్రతిసారి నేను జయాన్ని పొందడానికే జన్మ తీసుకున్నాను, ఈ పదాన్ని చెప్పండి. అర్థమైందా? మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే అది అయిపోయింది, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేక దాంట్లో ఫెయిల్ అయ్యారు. కానీ ఫెయిల్ అయ్యాను నేనేం చేయాలనే మాటలు కాకుండా రివర్స్లో మాట్లాడండి. నేను ఇక్కడ జన్మెందుకు తీసుకున్నా అంటే, విఫలమైన ప్రతిసారి నేను జయించడానికే జన్మ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీతో పాటు అది సైలెంట్ అయిపోయి నిద్రపోయింది కదా, ఇక మీకేం పని లేదు కదా. ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఒక్కసారి ఒక స్ట్రైక్ అవుతుంది దానికి, ఇదేదో కొత్తగా చెప్పాడే పదం, ఇదేదో బాగుంది కదా. అప్పుడు ఆలోచిస్తుంది, ఈ పదాల్ని పదే పదే చెప్పాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే మీరు ఉదయం లేవగానే లేదా అద్దంలో చూసుకున్నప్పుడు కానీ, మీరు ఏదైతే పనులు చేసుకుంటున్నారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, అఫిర్మేషన్ అనేది ప్రత్యేకంగా మీరు కూర్చుంటే చేయాల్సిన అవసరం లేదు, కూర్చుండి రాయాల్సిన అవసరం లేదు, అది స్టార్టింగ్లో. అంటే మనకి సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏంటంటే, ఒక క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఒక యెల్లో పేపర్ తీసుకుని రెడ్ పెన్ మీద రెడ్ పెన్తో రాయడం ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్. మనం పదే పదే ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం రాయడం చేయడం వల్ల ఏమవుతుందంటే, మన సబ్కాన్షియస్ మైండ్ అది పట్టుకొని దానికి అలవాటు పడిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, మీరు మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు జీవించేస్తే దానికి ఒక మీనింగ్ ఉండదు.
కాబట్టి మీకు అలవాటు కావడానికి మాత్రమే అది చేయమని చెప్పాను. ఇప్పుడు ఇన్ని వీడియోలు వచ్చాయి, ఇన్నిసార్లు క్లాస్కి వచ్చారు, సబ్జెక్ట్ అవగతమైంది. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా అదే అఫిర్మేషన్, ఇంకా కొత్తగా మీరు అఫిర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఆ పదం చెప్తారో అప్పుడు మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు పదే పదే మీరు ఆ పదాలని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదో చెయ్యాలనే ఆరాటం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత మెల్లిగా మీరు ఆ వైపు ప్రయత్నాన్ని మొదలు పెడతారు. ఈసారి మాత్రం మీ జీవితంలో ఫెయిల్యూర్ అనేది లేదు. ఇక నుంచి ఈ క్షణం నుంచి ఎండ్ ఆఫ్ డెత్ వరకు మీరు ఎప్పుడు ఫెయిల్ కారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ పదాన్ని చెప్తారో ఈ పదాన్ని గట్టిగా పట్టుకొని నేను జయించడానికే ఇక్కడ జన్మ తీసుకున్నాను అన్నారనుకోండి, అలా ఫెయిల్యూర్ అనేది లేదు కదా, ఎక్కడ ఫెయిల్ అవుతారు మీరు. కాబట్టి దీన్ని పదే పదే అఫిర్మేషన్ చేయండి. అఫిర్మ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు దానికి సరిపడా వనరులు కానీ లేదంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీకు తయారు చేస్తుంది. ఇక మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దాన్ని నిద్రలేపారా, నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతుందో పైనల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఇవి ఎప్పుడు నిద్రావస్థలో ఉంటాయి. ఇప్పుడు మీరు నాతో నేను కాదు నాది అంత పని అయిపోయింది అన్న తర్వాత అవి ఇంకా నిద్రపోతాయి, ఇంకేం పని చేయవు. ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఏం చేయాలి ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తుంది. కాబట్టి ఈ యొక్క పదాన్ని పదే పదే చెప్తూ ఎప్పుడు అలర్ట్గా ఉండండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఉండదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్తూనే ఉండండి, ప్రతిసారి కూడా ఖచ్చితంగా మీ జీవితంలో ఇక నుంచి సక్సెస్ తప్ప ఇంకా ఫెయిల్యూర్ లేదు. ఆ ఫెయిల్ అనే మాట మనం నెగిటివ్ కాబట్టి దాన్ని వాడనే వాడద్దు. మనం మన సబ్జెక్టులో అది లేదు, అన్నింట్లో విజయం సాధిస్తారు, మీరు కోరుకున్న కోరికలను సాధించుకుంటారు, మీకు కావాల్సినంత డబ్బు సంపాదిస్తారు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు. మీరు ఎంత ఎదుగుదల ఉంటుందంటే అసలు మీరు ఎంత ఊహిస్తే అంత ఉంటుంది. ఇక అంతే కదా, దాంట్లో ఏమాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఈ పదాలను చెప్పండి, ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. సో క్లాసెస్ మనకి 2023 అండి, May 7 బెంగళూరులో ఉంటుంది, అలాగే May 14 తిరుపతిలో ఉంటుంది. ఈ మే షెడ్యూల్ మాత్రం ఇంతవరకు కంప్లీట్ అయింది, ఆ తర్వాత షెడ్యూల్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణ.